ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండము 31:6. సహోదరి సహోదరులారా, మోషే యెహోషువాను పిలిచి ఈ విధంగా అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని. ప్రిలారా, మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను, మన పితరులకు తోడుగా నున్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లుగాను తాను మన పితరులకిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను చేకొనున్నట్లుగా మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనునుగాక. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడనయుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు అని. సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మటా కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మనము నిరపరాధులమై ఉండునట్లు అంతము వరకు ఆయన మనలను స్థిరపరుచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనలను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము మా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్ములను పిలిచిన పిలుపునకు తగ్గట్లుగా మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.